హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఇప్పుడు మనం చూసేది చిన్నవుట్పల్లి, ఏదైతే విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 స్టార్ట్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియా చూస్తున్నాం మనం. ఎదురుగా కనిపించేది పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్, అలాగే జనరల్ హాస్పిటల్. మనకు రైట్ సైడ్ వెళ్ళే రూట్ ఏదైతే గన్నవరం మీదుగా, మనకు ప్రజెంట్ బెంజీ సర్కిల్ మీదుగా వెళ్ళే రోడ్డు, ఇదే రోడ్డు నేషనల్ హైవే 16 ఇది. దీని మీద విజయవాడ బైపాస్, విజయవాడ టచ్ అవ్వకుండా ఏదైతే ఆ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయో అది గన్నవరం, అలాగే నిడమనూరు బెంజీ సర్కిల్, అలాగే రామర్పాడు బెంజీ సర్కిల్, అలా గుంటూరు మీదుగా వెళ్తుందన్నమాట. ఆ రోడ్ని ఇటు లెఫ్ట్ తిప్పేశారు. లెఫ్ట్ తిప్పి మర్లపాలెం, అలాగే దాదాపు కంప్లీట్ అయిపోయింది చూడండి. ఈ పాయింట్ని ఒక్కటి కలపాల్సి ఉంది, ఈ రోడ్ని మొత్తం ఆ రోడ్లో కలపాలి కేవలం, అంతే. మిగతా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయి కనిపిస్తుంది మనకు. ఇది ఇక్కడ చిన్నవుట్పల్లి దగ్గర నుంచి మర్లపాలెం, బీబీగూడెం, అలాగే కొండపావులూరు, ముస్తాబాదు, నున్న, పాతపాడు, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ఇది దాదాపు కంప్లీట్ అయిపోయిందండి. కాకపోతే రోడ్డు మీద ఇంకా వెహికల్స్ వదలట్లేదు, కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా అధికారికంగా ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ కొంచెం మధ్య మధ్యలో హై టెన్షన్ వైర్లు వర్క్స్, హైట్ అంటే ఈ రోడ్ను క్రాస్ చేసే దగ్గర ఏదైతే హై టెన్షన్ వైర్లు కిందకు ఉన్నాయో అవి పైకి లేపే పనులు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. దానివల్ల కొద్ది నెలల్లోనే దాదాపు మొత్తం కంప్లీట్ చేసుకొని రన్నింగ్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి నేషనల్ హైవే 16 అది. లారీలు, వెహికల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ 0 పాయింట్ దగ్గర పిన్నమనేని సిద్ధార్థ చిన్నవుట్పల్లి దగ్గర మనం ఆ పాయింట్ని చూస్తున్నాము. 0 పాయింట్ దగ్గర మనకు ఏదైతే అటు గన్నవరం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ కింద నుంచి ఇటువైపు అటువైపు తిరిగి ఆ మళ్ళీ సర్వీస్ రోడ్లోంచి మళ్ళీ ఇక్కడ హైవేలోకి కలుస్తాయి. ఇక్కడ చిన్నవుట్పల్లి దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం దాదాపు 100% కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉన్నాయి వ్యూస్ మాత్రం చూడండి. లారీ వెళ్ళే ఆ వైపు అటు విజయవాడ నుంచి వచ్చేది ఆ లారీ వెళ్తుంది, అలాగే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అటువైపు సర్వీస్ రోడ్లోకి వచ్చి ఆ సర్వీస్ రోడ్లోంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి ఇక్కడ కలుస్తుంది అన్నమాట. ఈ ఫ్లైఓవర్ ఇక్కడ స్టార్టింగ్ జంక్షన్ దగ్గర కూడా ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఈ రోడ్ని దీంట్లో కలిపే భాగం మాత్రం అదొక్కటే చేయాల్సి ఉంది. దాదాపు ఇంకో కొద్ది నెలల్లోనే అంటే 2-3 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్ లోపు ఈ రోడ్డు రన్నింగ్లోకి రావడానికి ఉంది. ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయింది కానీ దీంట్లోకి మాత్రం వెహికల్స్ అలౌ చేయట్లేదు. ఎక్కడికక్కడ మొత్తం అడ్డు పెట్టేసి ఉన్నాయి. దీంట్లోంచి మనం ప్రయాణం చేయాలంటే కొద్ది నెలలు వెయిట్ చేయాల్సి ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు మనం చూస్తున్నాం చిన్నవుట్పల్లి దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, మాది సన్సిరీ ప్రాజెక్ట్స్, అలాగే ఈ విజయవాడ బైపాస్కు దగ్గరలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ ఉంటుంది 9703758331 కాల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈ విజయవాడ బైపాస్ రోడ్ చిన్నవుట్పల్లి జంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కంప్లీట్ చేసుకొని దాదాపు 100% కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉంది చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.